ఇక చిత్తూరు జిల్లాలో 100 ఏళ్లు పైబడిన వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం వీరపల్లి పంచాయతీ సుద్దకుంట్లపల్లి గ్రామానికి చెందిన 100 సంవత్సరాలు పైబడిన లక్ష్మమ్మ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. చిత్తూరు జిల్లాలో 100 ఏళ్లు పైబడిన వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం వీరపల్లి పంచాయతీ సుద్దకుంట్లపల్లి గ్రామానికి చెందిన 100 సంవత్సరాలు పైబడిన లక్ష్మమ్మ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రెడ్డి ప్రసాద్ అందిస్తారు. రెడ్డి ప్రసాద్, చెప్పండి. పోలింగ్ శాతానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెడ్డి ప్రసాద్ ఫోన్లో అందిస్తారు. రెడ్డి ప్రసాద్, చెప్పండి. యువత కంటే వృద్ధులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి? పోలింగ్ శాతం ఎలా ఉంది రెడ్డి ప్రసాద్? పోలింగ్ శాతం బాగా ఉంది. సంబంధించిన పోలింగ్ శాతం ఒకసారి పరిశీలిస్తే 40% మాత్రమే డేటా వచ్చింది, 43% మొదలైంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వృద్ధులే ఎక్కువ మంది వస్తున్నారు. దానికి కారణం ఈ పలమనేరు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో గతంలో ఇటు అమర్నాథ్ రెడ్డి గాని మాజీ మంత్రి తెలుగుదేశం నాయకులు, అటు చంద్రబాబు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గాల్లో చాలా పంచాయతీలుగా ఇప్పటి వరకు దాదాపు 35-40 సంవత్సరాలుగా ఇప్పుడు ఎన్నికలు జరగలేదు. అటు పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు కానీ ఏకగ్రత జరుగుతున్నాయి. ఈసారి మొదటిసారిగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా వరకు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని తెచ్చి ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెద్దపంజాని మండలంలో మాత్రం వీరపల్లి పెద్దపంజాని మండలం వీరపల్లి పంచాయతీ ఈలో మొట్టమొదటిసారి 1983 తర్వాత మొదటిసారి ఆ గ్రామస్తులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దానికి కారణం ఇప్పటి వరకు అక్కడ అన్ని ఏకగ్రీవాలే. అదే విధంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నది కదా, ఈ సొంత విలేజ్ కూడా ఈ వీరపనాయనపల్లి పంచాయతీనే. ఇక్కడ ఇదే పంచాయతీకి చెందిన సుద్దలగుంటపల్లికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు 130 సంవత్సరాలు వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమెకు నడవలేని స్థితిలో ఉన్న ఆమెని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటు చేశారు. ఇది అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కొద్దిగా ఆలోచింపజేసింది. దీంతో యువత కూడా ఇప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. వృద్ధులు ఓటు వేస్తున్న తరుణంలో తమ బాధ్యతగా యువత కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుంది బాగుంటుంది అని అధికారులు అక్కడక్కడ చెప్పడంతో ఇప్పుడు కూడా యువత అంతా కదిలొస్తుంది. జయశ్రీ, రైట్, థ్యాంక్ యూ రెడ్డి ప్రసాద్.